महानुभावुलंदरिकी 74వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మనం ఈ రోజు స్వతంత్రంగా తిరుగుతున్నామంటే సమాజంలో ఆనాటి కాలంలో గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్, సేవలాల్ మహారాజు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో మంది కృషియే. ఈ రోజు మనం స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము. అదే విధంగా సమాజంలో ఏ వ్యక్తి అయితే మేల్కొంటాడో ఆ వ్యక్తి గొప్ప గొప్ప విజయాలు సాధించడానికి ఎంతో అవకాశం. అదే విధంగా ఈ రోజు మనం సమాజంలో మంచి మార్పును తీసుకురావాలంటే యువత ముఖ్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. దేశం అభివృద్ధి చెందడం అంటే గోడలు మేడలు అద్దాలు కాదు, మానవుని యొక్క నైతిక అభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి. మానవుడు ఎప్పుడైతే నిజంగా అభివృద్ధి చెందుతాడో అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. కానీ మన దేశం ఎప్పుడు ఆనాటి కాలం నుంచే చరిత్రలోనే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని పూర్వీకులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ చరిత్రను ముందుకు సాగించి ఎందరో మహానుభావులు గాంధీజీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం ఇదైతే చూపుతారని ఆనాటి కాలంలోనే రాజ్యాంగం రాసినటువంటి మహనీయుడు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ స్వాతంత్రానికి ఇంకా 74వ స్వతంత్రంలోనే ఇప్పుడే మనం ఇంతలో ఉంటే ఇంకా రాబోయే తరానికి మనం మంచి భవిష్యత్తును ఇవ్వాలని యువత మేల్కొని భారతదేశానికి మంచిని స్వాతంత్రం అందించిన మహానుభావులందరినీ వారి అడుగుజాడలో నడవాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులు ముఖ్యంగా పిల్లలకు ఇలాంటి మహానుభావులను గురించి వారికి చెప్పి వారిని మంచి మార్గంలో నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నటువంటి రవినాయకన్ గారు కానీ, సార్ కానీ, బాలాజీ గారు కానీ, ఇంకో సార్ కానీ కానీ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై. ఈరోజు మనకు 74వ స్వతంత్ర దినోత్సవాన్ని కుప్పం నియోజకవర్గంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన మహానుభావులు గాంధీ, అంబేద్కర్, రాజేంద్ర ప్రసాద్, సేవాలాల్ మహారాజ్ ఇలాంటి మహారాజులు ఎంతో త్యాగఫలమే ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ పీడిత ప్రజల కోసం ఆనాటి మహానుభావులు శ్రమయ్యే ఈరోజు మనకు కృషి ఫలం స్వాతంత్రం కోసం పోరాడిన నాయకులే మనక విజయ స్తంభాలుగా నిలిచి మనం ఈరోజు రోడ్లో తిరుగుతున్నామంటే కూడా వారిచ్చిన ఫలియే అని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు స్వేచ్ఛగా బట్టలు వేసుకుంటున్నాం, స్వేచ్ఛగా ఆహారం తింటున్నాం, స్వేచ్ఛగా మనం తిరుగుతున్నామంటే ఆనాడు చేసిన మహానుభావుల కృషియే ఫలితమని తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఈ ఘన స్వాతంత్ర దినోత్సవాన్ని మనం గొప్పగా జరుపుకుంటున్నాం. ఇలాంటి స్వాతంత్ర దినం ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా జీవిస్తూ మన ఈ భారతదేశంలో స్వేచ్ఛ సమానత్వంలో ఉన్నందుకు ప్రజలను కూడా మన రాజ్యాంగం అడుగుజాడల్లో ప్రభుత్వాలు నడిపిస్తూ ప్రజలను కూడా ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకుండా చట్టాలను ఉపయోగించి సంతోషం సౌభాగ్యం కల్పించాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్.